Hi everyone, welcome to Raj Tutorial for the preparation of TET and DSC. Chalamandi Telangana TRT syllabus ichin tarata manamu psychology course chesinappudu sir psychology syllabus lo unda ani adugutunnaru. Meeru syllabus sheet lo perspectives in education lo baga gamaninchinatlayite థర్డ్ ఆర్ ఫోర్త్ కాలంలో మీకు సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ ఇవ్వటం జరిగాయి. అందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ అండ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి సిలబస్ షీట్ని ఒకసారి రివైజ్ చేసినట్లయితే మీకు ఆ విషయానికి సంబంధించిన సమగ్ర సమాచారం, సిలబస్కు సంబంధించి పర్స్పెక్టివ్స్లో ఏమేమి యాడ్ చేశారు అనేవి మీకు తెలిసే అవకాశం ఉంటుందమ్మ. నేను ఆల్రెడీ ఆ సిలబస్ అనేది మన గ్రూప్లో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ సిలబస్ షీట్ అనేది దొరకకపోతే మన గ్రూప్లోనే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ సిలబస్ షీట్ని చూడొచ్చు. మనము సైకాలజీకి సంబంధించిన కోర్సును గురించి మనం తెలుసుకుంటున్నామమ్మ. మనమైతే క్లాసెస్ అయితే అయిపోగొట్టేశాము, క్లాసెస్ అన్నీ అయిపోయాయి. ఆ క్లాసెస్కి సంబంధించిన లింక్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా సైకాలజీ కోర్సులో ప్రీవియస్గా ఒక క్లాసు మనం కంప్లీట్ చేసాం, సైస్ అవుదా సార్, దానికి సంబంధించిన లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ క్లాస్ కూడా అక్కడ వినొచ్చు. ఈరోజు వచ్చేసి మనము పూర్వ బాల్య దశకు సంబంధించిన కోడ్ను గురించి మనం తెలుసుకుందామమ్మ. మీకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, నేను మీకు వచ్చేసి క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చమ్మ. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు టాపిక్ వచ్చేసి పూర్వ బాల్య దశ అని మనం తెలుసుకున్నాము. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. మరి చేసే వీడియోస్ అయితే మీకైతే ఉపయోగపడుతున్నాయి, కానీ ఆ ఉపయోగపడిన విధానము మీరు వెల్లడిపరిచేది లైక్ అండ్ షేర్ తోటి. మరి అందులో అయితే అంత ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనపడట్లేదు, కాబట్టి దయచేసి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి అమ్మ. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు టాపిక్ వచ్చేసి పూర్వ బాల్య దశకు సంబంధించిన, అంటే ఉద్వేగ వికాసము, ఇంకా మానసిక వికాసము, శారీరక వికాసము, ఇలా ఇవన్నీ కూడా పూర్వ బాల్య దశలో ఏమేమి చోటు చేసుకున్నాయి అనే వాటిని గురించి మనం తెలుసుకుందాం. మరి అన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం ఒక్కోటి రాసుకున్నాం. మరి కోడ్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఒక చిన్న కథను మనం తెలుసుకుంటాం కదా, ఈ కోడ్కి సింక్రనైజ్ అయ్యే చిన్న కథ శైశవ దశలో కూడా మనము భవ్య అనే పాపను గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు ఎవరి గురించి తెలుసుకుందాము, చక్రి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి గురించి తెలుసుకుందాం అమ్మ. ఏం జరుగుతుందంటే ఇతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అమ్మ, ఈ చక్రి అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతను ఉద్యోగ సమయంలో ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటా ఆఫీస్లో పాట పాడుతున్నాడు. ఏం పాట అంటే మీకు అందరికీ తెలిసిన పాటే, ఆశా పాశం బందీ సేసేలే అని, కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో మీరందరూ చాలాసార్లు వినుంటారు. మరి ఇతను ఈ ఆశా పాశం అనే పాటను పాడుతున్నప్పుడు అతని బాస్ విన్నాడమ్మ. వినేసి ఎవరు ఇంత బాగా పాట పాడుతున్నారు అని వచ్చి చూస్తే చక్రి ఉన్నాడు అక్కడ పాట పాడుతాడు. అతని టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ని ఏం చేశాడంటే ఆ బాస్ సానబట్టి చివరికి ఆఫీస్లో నువ్వు పాటలు పాడతావా అని ఉతికారేశాడమ్మ. ఏం జరిగింది, మనం శైశవ దశలో ఎవరి గురించి తెలుసుకున్నాము, భవ్య అనే పాపను గురించి తెలుసుకున్నాము. షాప్కి వెళ్ళింది, అక్కడ కొనుక్కోడానికి కోవా కొనుక్కోవడానికి వెళ్ళింది, అక్కడ పామును చూసింది, యజమానిని అడిగితే ఇది నేను పెంచుకుంటున్న పాము అని అన్నాడు, ఆ పాము పేరు పప్రా అన్నాడు అని మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు పూర్వ బాల్య దశలో ఏం కథ తెలుసుకున్నాము, చక్రి అనే ఒక ఉద్యోగి గురించి. ఏం చేశాడు అతను, ఆశాపాశం అనే పాటలు పాడుతుంటే అతని బాస ఆ పాటను విని వచ్చి అతని టాలెంట్కి ముగ్ధుడయ్యి ఆ టాలెంట్ని సానబట్టి చివరికి ఉతికారేశాడు అన్నమాట. అంటే ఆఫీసులో వర్క్ చేసుకోకుండా పాటలు పాడితే ఏ బాస ఊరుకోరు కదా. అది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ కోడ్కు సంబంధించి మీకు ఇక్కడ రాశానమ్మ. కోడ్ ఏంటి అంటే చక్రి ఆశాపాశం అనే పాటను పాడుతున్నాడు, అతని బాస విన్నాడు, విని అతని టాలెంట్ను సానపట్టాడు, సానపట్టి అతన్ని ఉతికి ఆరేయటం అనేది జరిగింది. అందుకే మీకు ఇలా కోడ్ అనేది ఇలా ఉంటే మీకు అర్థం కాదని కోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. చక్రి ఆఫీస్లో ఆశాపాశం పాడుతుంటే బాస విని అతని టాలెంట్ని సానపెట్టి ఉతికాడు అని రాశాను. ఆశాపాశం అనేది మీకు తెలిసిందే, కంచరపాలెం మూవీలో సాంగ్. ఇప్పుడు మనము ఈ కోడ్ని డీకోడ్ చేద్దామమ్మ.
ఇప్పుడు ఈ కోడ్ లోనే ఉన్నాయి మనం పూర్వ బాల్య దశలో నేర్చుకోవాల్సిన అంశాలన్నీ కూడా. మరి ముందు పూర్వ బాల్య దశకు సంబంధించిన ఇతర పేర్లను గురించి మనం తెలుసుకుందాం. ఇది వాగుడుకాయ దశ అని, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని, అదేవిధంగా అన్వేషణ దశ అని, ప్రశ్నించే వయస్సు అని, ఇలా పలు రకాల పేర్లు ఈ యొక్క పూర్వ బాల్య దశకు ఉన్నాయి. ఈ పూర్వ బాల్య దశ వచ్చేసి ఏ ఏ వయసులో ఉంటుంది అంటే 2 నుంచి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు. అమ్మ చూడండి, పూర్వ బాల్య దశ యొక్క వయసు ఎంత అంటే 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాలు. ఈ పూర్వ బాల్య దశకు గల ఇతర పేర్లు ఏంటి అంటే పూర్వముఠా దశ, వాగుడుకాయ దశ, అన్వేషణ దశ, ప్రశ్నించే వయస్సు, విచారణ దశ, ప్రమాద వయస్సు, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని ఇలా పలు రకాల పేర్లు పూర్వ బాల్య దశకు ఉండటం అనేది జరిగిందమ్మ. ఇప్పుడు మనము ఈ పూర్వ బాల్య దశకు సంబంధించి కోడ్ తెలుసుకున్నాం కదా, ఒక్కొక్క ఆ కోడ్ని మనం డీకోడ్ చేద్దాం. ముందు ఏం చెప్పాను, చక్రి చ. చ అంటే ఏంటి అంటే చలనాత్మక నైపుణ్యాలను నేర్చుకోవటానికి ఇష్టపడతారమ్మ. చూడండి, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకున్నటకు అనువైన దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. అంటే ఈ దశలో పిల్లవాళ్ళకి చలనాత్మక నైపుణ్యాలను నేర్పించడానికి చాలా అనువైన దశ. ఎందుకంటే శైశవ దశ తర్వాత వచ్చే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. శైశవ దశ 0 నుంచి 2 సంవత్సరాలు అని తెలుసుకున్నారు. మరి ఈ పూర్వ బాల్య దశ 2 నుంచి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు. ఈ వయసులోనే చలనాత్మక నైపుణ్యాలు అంటే ఏంటి, బలపం పట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా ఈ వయసులోనే నేర్పించినప్పుడు వాళ్ళు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క కండరాలు అనేవి అభివృద్ధి చెంది బలపాన్ని సులువుగా పట్టుకోవటము ఇలా జరుగుతుంది. ఓకేనా, చలనాత్మక నైపుణ్యాలను నేర్చుకున్నటకు అనువైన దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్రీ అంటే ఏంటమ్మా, క్రీడలు. మరి ఇందులో ఉండే క్రీడలు ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. క్రీడలకు అనువైన దశ ఏది అని అడిగినా పూర్వ బాల్య దశ. మరి క్రీడలు ఇందులో మనము 3 రకాల క్రీడలను మనం తెలుసుకుంటామమ్మ. ఏమేంటివి ఆ క్రీడలు అంటే, 1 వచ్చేసి సమాంతర క్రీడ. సమాంతర క్రీడ అంటే ఏంటి, మీరు గుర్తుంచుకోవటానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రేఖ అనేది ఇలా గీయబడింది, ఓకేనా, ఇది ఒక రేఖ. సమాంతర రేఖను గీయండి అంటే ఏమంటారు, ఈ రేఖకు పైన కానీ ఈ రేఖకు దిగువన కానీ ఇదే విధంగా ఈ ఫార్మేట్లోనే ఒక రేఖను గీస్తారు కదా, దాన్ని సమాంతర రేఖ అని మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా సమాంతర క్రీడ అంటే ఏంటి అంటే ఆ క్రీడను పిల్లవాడు ఒంటరిగా పోలిన ఆటను తనకు తానుగా ఆడుకుంటాడమ్మ. చూడండి, సమాంతర క్రీడ యొక్క వయస్సు ఎంత అని మనం గమనించినట్లయితే 2 నుంచి 3 సంవత్సరాలు. ఈ యొక్క సమాంతర క్రీడ అంటే ఏంటంటే పిల్లవాడు ఒంటరిగా తనకు తాను ఆడుకుంటాడమ్మ. అంటే పక్కన మిగతా వాళ్ళు ఉంటారు కానీ వారితో సంబంధం లేకుండా వారి ఆటనే తనంతట తానుగా ఒంటరిగా ఆడుకోవటం జరుగుతుంది. దాన్ని సమాంతర క్రీడ అని వ్యవహరిస్తారమ్మ. ఈ సమాంతర క్రీడ యొక్క వయసు ఎంత అని మనం గమనించినట్లయితే 2 నుంచి 3 సంవత్సరాలు. రెండవది మనం గమనించినట్లయితే సంసర్గ క్రీడ. ఈ యొక్క సంసర్గ క్రీడ అంటే ఏంటంటే పోలిన ఆటను ఆడుకుంటాడమ్మ. అంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఆడుకుంటుంటే దానికి సంబంధించిన ఆటను పోలిన అంటే దానికి సరిపోయే విధంగా ఆ పోలిన ఆటను ఆడుకోవటానికి సంసర్గ క్రీడ అంటారమ్మా. ఈ యొక్క సంసర్గ క్రీడ యొక్క వయస్సు ఎంత అని మనం గమనించినట్లయితే 3 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ మూడవది మనం గమనించినట్లయితే సహకార క్రీడ. మీకు ఇందులోనే ఉంది సహకారము అంటే అందరితో కలిసిపోవటం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క సహకార క్రీడలో అందరితో కలిసి పిల్లవాడు ఆడుకుంటాడమ్మ. ఇలా అందరితో కలిసి పిల్లవాడు ఆడుకుంటే దాన్ని మనం ఏం క్రీడగా వ్యవహరిస్తాము అంటే సహకార క్రీడగా వ్యవహరిస్తాము. ఈ యొక్క సహకార క్రీడను ఏ వయస్సులో ఆడుతారని మనం గమనించినట్లయితే 4 నుంచి 5 సంవత్సరాల వయసులో ఈ యొక్క సహకార క్రీడను మనము గమనించవచ్చు. ఇప్పుడు మనం కోడ్లో ఏం రాసాము, చక్రి గురించి మనం డిస్కస్ చేసాము. చ అంటే చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకున్నటకు అనువైన దశ, క్రీ అంటే క్రీడలు, మోస్ట్ ఇంపార్టెంట్ క్రీడలు ఈ 3 కూడా. ఏమేంటి ఈ 3 అంటే సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. ఓకేనా, నెక్స్ట్ చక్రి ఏం చేశాడమ్మా, ఆశాపాశం అనే పాటను పాడాడు. ఆశాపాశం బందీసేసేలే అని పాట పాడాడు అనమాట. ఎక్కడ, ఆఫీస్లో పాడాడు. ఏం పాట, ఆశాపాశం. మరి ఈ యొక్క ఆశాపాశాన్ని మనం డీకోడ్ చేద్దాం. ఆ అంటే ఏంటి చూడండి అమ్మ,
ఆశా పాశంలో ఆ అంటే ఏంటంటే ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆత్మభావన ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్ షా అంటే ఏంటి? శాశ్వత దంతాలు. అంటే ఇక్కడ శాశ్వత దంతాలు ప్రారంభమవుతాయమ్మ. ఎన్ని శాశ్వత దంతాలు అంటే ఒకటి లేదా రెండు శాశ్వత దంతాలు ప్రారంభమవుతాయి. ఎందులో అంటే పూర్వ బాల్య దశలో. ఈ యొక్క దశ చివరిలో ఒకటి లేదా రెండు శాశ్వత దంతాలు రావటం అనేది మనం గమనించవచ్చమ్మ. నెక్స్ట్ పా అంటే ఏంటమ్మా? పాలదంతాలు. మనము శైశవ దశలో ఏమని తెలుసుకున్నాం పాలదంతాల గురించి? 16 పాలదంతాలు అనేవి వస్తాయి. మొదటి పాలదంతము ఈ వయసులో రావటం జరుగుతుంది. ఈ 16 పాలదంతాలు పై దవడలో 8గాను కింది దవడలో 8గాను ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ పాలదంతాలు ఏమవుతాయంటే ఇక్కడ పాలదంతాలు అనేవి పూర్తిగా వచ్చేసి ఊడిపోతాయమ్మ. ఈ దశ చివరికి వచ్చేసరికి పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఒకటి లేదా రెండు రావటం జరుగుతుంది. ఆశాపాశం. నెక్స్ట్ ఏంటి? సమ్ అంటే ఏంటి? సమస్యకు పరిష్కారాన్ని కనుగొనుట. ఇక్కడ ఏమవుతుందంటే సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటాడమ్మ. సులువుగా కనుగొంటాడు, కానీ ఎలా కనుగొన్నాడో తెలపలేము. చూడండి, ఆశాపాశంకి సంబంధించిన కోడ్ అమ్మ ఏముంది? ఆ అంటే ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. స అంటే ఒకటి లేదా రెండు శాశ్వత దంతాలు వస్తాయి ఈ దశ చివరిలో. నెక్స్ట్ తోడేంటి? పా వచ్చేసి ఏంటి అంటే పాలదంతాలలో చివరి 4 దంతాలు అనేవి ఈ దశలో రావటం జరుగుతుంది. దశ ఆరంభంలో పాలదంతాలన్నీ కూడా ఈ దశ చివరిలో ఊడిపోతాయి. సమ్ అంటే సమస్య. సమస్యను సులువుగా పరిష్కరించుకుంటారు, కానీ ఎలా పరిష్కరించుకున్నారో చెప్పలేము. మరి ఈ చక్రి అనే ఉద్యోగి ఆశాపాశం పాటను పాడాడు. మరి ఎవరు విన్నారు? బాస్ విన్నాడు. సాఫ్ట్వేర్ ఆఫీసులో పాట పాడుతున్నప్పుడు ఆయన బాస్ విన్నారనమాట. మరి బాసుని డీకోడ్ చేద్దాం. బా అంటే ఏంటి అంటే భాషను నేర్చుకునుట. చూడండి అమ్మ, ఈ దశలో భాషను నేర్చుకోవటానికి బాగా ఇష్టపడతారు. మనము ప్రీవియస్ శైశవ దశలో ఏం తెలుసుకున్నాము? ముద్దు పలుకుల దశ అని, ఏడుస్తారు అని ఇలాంటివి మనం తెలుసుకున్నాం. అంటే ఉత్తేజాన్ని సాధారణంగా ప్రతి విషయానికి ఉత్తేజాన్ని శిశువు కనపరుస్తాడు. ఆ తర్వాత అది కాలక్రమంలో విచారణ సంతోషంగా విడిపోతుంది. విచారణ నుంచి బాధ ఇలా రావటం అనేది జరుగుతుంది. సంతోషం నుంచి ఆనందము, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఉద్వేగాలు రావటం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా శైశవ దశలో పిల్లవాడు ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా తనకు అనువైనది రాకపోతే కోపాన్ని ప్రదర్శించటము, ఏడవటము, ఇలాంటివన్నీ చేస్తాడని మనం తెలుసుకున్నాం. అది శైశవ దశలో. పూర్వ బాల్య దశలోకి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ ఏడవటాన్ని, ఆ ముద్దు పలుకుల్ని, ఆ రెండింటిని వదిలేస్తాడనమాట. వదిలేసి భాషను నేర్చుకోవటానికి ఇష్టపడతాడు. భాషను నేర్చుకోవటానికి ఇష్టమయ్యే దశ ఏంటి అంటే పూర్వ బాల్య దశ. ఎవరు చూశారు? బాసు చూశాడు. ఏం చూశాడు? చక్రి పాట పాడుతుంటే చూశాడు. మరి సూని డీకోడ్ చేద్దామా? సు అంటే సూక్ష్మ నైపుణ్యాలు. అంటే సాధారణంగా ఏమవుతుంది అంటే ఈ దశలో పిల్లవాడు వ్రాయటం కానీ అదేవిధంగా బొమ్మలు గీయడం కానీ వీటి పట్ల ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే సూక్ష్మ నైపుణ్యాలను అనేది అభివృద్ధి చేసుకోగలము. ఈ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఏ దశలో? పూర్వ బాల్య దశలో. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే బాసిని ఏం చేశాడమ్మా? సానబట్టాడు. తన టాలెంట్ని సానబట్టాడు. చక్రి యొక్క టాలెంట్ని సానబట్టాడు. సా అంటే సాహస ప్రియులు. ఈ దశలోని పిల్లలు సాహస ప్రియులమ్మ. ప్రతిదాన్ని కూడా వారు సాహసంతో చేయడానికి ఇష్టపడతారని మనకు తెలపటం జరిగింది. సా అంటే ఏంటంటే సాహస ప్రియులు. నాని డీకోడ్ చేస్తే నకరాత్మక ఉద్వేగాలు. అంటే నకరాత్మక ఉద్వేగాలు అంటే అసూయ, ఈర్ష్య ఇలాంటివన్నీ కూడా పిల్లవాడు బయటపడటం అనేది జరుగుతుంది. అంటే తనకు సంబంధించినవి కానప్పుడు, తను బాధపడినప్పుడు, లేకపోతే తను నొచ్చుకున్నప్పుడు అసూయని, ఈర్ష్యని ఈ దశలో వ్యక్తపరచటం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే నకరాత్మక ఉద్వేగాలు అని వ్యవహరించటం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఏం చేశాడు? ఉతికారేశాడు. ఉతికాడు. దాన్ని మనం ఏం రాసామంటే ఈ ఉతికాడు అనే దాన్ని ఉతక ఆ అని మనము వ్యవహరించటం జరిగిందమ్మా. ఓకేనా? ఊ అంటే ఏంటి?
రాశాను. ఉద్వేగాల అసమతుల్యత అంటే ఇక్కడ ఉద్వేగాలన్నీ తరచుగా వస్తుంటాయి, తీవ్రంగా వస్తుంది. అంటే ఒక స్టాండర్డ్ మెయింటెనెన్స్ అనేది ఉండదు, బ్యాలెన్స్ అనేది ఉండదు, ప్రాపర్ బ్యాలెన్స్ ఉండదు. ఇక్కడ ఉద్వేగాలలో అసమతుల్యత అనేది ఎక్కువ ఉంటుంది. ఉద్వేగాల అసమతుల్యతను మనం గమనించే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఉద్వేగాల మీద పరిశోధన చేసిన వారు ఎవరు అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను. ఓకేనా? ఉతక ఆ తా అంటే తప్పు ఒప్పులు. అంటే ఇక్కడ తప్పు ఒప్పులు అనేది దానికి వచ్చే ప్రతిఫలం ఆధారంగా గుర్తిస్తారమ్మ. మనం శైశవ దశలో ఏం చెప్పుకున్నాము, తప్పు ఒప్పులు చేశామన్న భావన తెలియదు అని మనం శైశవ దశలో తెలుసుకున్నాం. ఈ దశలో ఏమవుతుంది, తప్పు ఒప్పులు అనేవి ఆ క్రియకు సంబంధించి వచ్చే ప్రతిఫలము ఆధారంగా కనుగొనటం అనేది జరుగుతుంది. అంటే ఒక పని చేశాడు, పని చేసినప్పుడు బహుమతి లభిస్తే అది ఒప్పు అని, బహుమతి రాకుండా శిక్ష విధించబడితే అది తప్పు అని పిల్లవాడు ఇక్కడ ఆ యొక్క ప్రతిఫలం ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఉతక ఆ కా అంటే ఏంటి అంటే కాయలు, అంటే స్థూలకాయలు, లంబకృశకాయలు ఇలాంటి వారు అనమాట. చూడండి, కా అంటే కాయలు, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు. స్థూలకాయలు, మధ్యమ కాయలు, లంబకృశకాయలు. స్థూలకాయలు అంటే ఎవరు అంటే పొట్టిగా లావుగా ఉంటారమ్మా. మధ్యమ కాయలు అంటే ఎలా ఉంటారంటే ఎత్తుకు తగ్గ లావుగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లంబకృశకాయలు ఎలా ఉంటారంటే పొడవుగా అదేవిధంగా సన్నగా ఉండటం అనేది జరుగుతుంది. ఆ అంటే ఏంటంటే అహంకేంద్రవాదం. అంటే ఈ దశలో పిల్లవాడు అహంకేంద్రవాదం అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. మీరు ఈ దశలో గమనించినట్లయితే అంటే మొత్తము తన చుట్టే కేంద్రీకరించబడింది అని ఇక్కడ పిల్లవాడు అనుకోవటం అనేది జరుగుతుంది. దాన్ని అహంకేంద్రవాదం అంటామమ్మ. దానితో పాటు నాయకత్వ లక్షణాలు అనేది ఈ యొక్క దశలోనే ఆరంభము అవుతుంది అని మనకు తెలపటం జరిగింది. ఇది పూర్వ బాల్య దశకు సంబంధించిన సమగ్ర సమాచారం అమ్మ. సింపుల్గా ఒక కోడ్లో మీకు తెలపటం అనేది జరిగింది. ఓకేనా? మీకు ఈ క్లాస్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ అండ్ షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మీలాగా ఎంతోమంది ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా ఇలా సింపుల్గా నేర్చుకొని వారి యొక్క ఉద్యోగ సాధనలో కూడా మీ వంతు పాత్రను, మీ వంతు కృషిని వారికి అందించిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇది వీడియో అమ్మ. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.